నమస్కారం. సంపాదన ఏ స్థాయిలో ఉన్నా, మన ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నా, ఇది ఇంకా సరిపోవట్లేదు, ఇది ఇంకా సరిపోవట్లేదు, మనకి ఇంకా సరిపోవట్లేదు అనే ఆలోచన స్థితిలో కానీ, భవిష్యత్తు పట్ల క్షణక్షణం భయం భయం పెరుగుతున్న ఖర్చును తలుచుకుంటే, మనకు వస్తున్న రాబోతున్నటువంటి భవిష్యత్ ఖర్చులు, పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, మనకు సొంత ఇల్లు కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి వాటిని తలుచుకున్నప్పుడల్లా భయం భయం. ఏదైనా చేయాలి అంటే మనకున్న ఖర్చుల్లో ఒక ఖర్చుని కట్ చేస్తే కానీ ఈ రెండో ఖర్చుని మనం మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా కోరికలు ఏమైనా కలిగితే వాటిని చంపేసుకోవటం. ఇటువంటి మానసిక స్థితిలో, ఇటువంటి ఆలోచన స్థితిలో కనుక మీరు ఉంటే మిత్రులారా, ఈ వీడియో మీకోసం. నమస్కారం, నా పేరు రాజశేఖర్ అండి. 22 సంవత్సరాలుగా మనీ అనే ఏకైక టాపిక్ మీద రీసెర్చ్ చేస్తూ కొన్ని వేల మందికి వారి వారి ఆర్థిక స్థితిని ఇంప్రూవ్ చేసుకోవడంలో శిక్షణ ఇచ్చినటువంటి వాడిని. నన్ను తెలుగు ప్రజలందరూ ఆప్యాయంగా మనీ గురు అనిపిస్తుంటారు. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి లక్షణాలు ఏవైతే, ఎంత ఉన్నా లేనట్టు అనిపించడం, లేదా భవిష్యత్తు పట్ల ఆందోళన భయం, ప్లస్ మనకున్నటువంటి ఖర్చుని తగ్గించుకోవడం, తగ్గించుకునే ప్రయత్నము, లేదా కోరికలను చంపుకునే ప్రయత్నం, ఇటువంటి ఏదైనా మనకి జరుగుతుంది అంటే అది మనలో స్కేర్సిటీ ఫీలింగ్ బాగా, స్కేర్సిటీ అనేది లేమితనం, మన ఆలోచన స్థితిలో లేమితనం అనేది ఉండటానికి తార్కాణం గుర్తుంది. సో ఎప్పటివరకైతే మనం ఈ లేమితనంతో మనం ఆలోచిస్తూ ఉంటామో, ఎప్పటివరకైతే ఈ స్కేర్సిటీ మైండ్ సెట్తో మనం ఆలోచిస్తూ ఉంటామో, మన జీవితంలో భవిష్యత్తులో కానీ ఎక్కడైనా సరే ఆర్థికంగా ఎదగడం అనేది అసాధ్యం. అటువంటి వాళ్ళ కోసం మేము ఒక 3 నెలల ప్రోగ్రాము, ప్రాస్పరిటీ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాస్పరిటీ ఇంటెలిజెన్స్ అని చెప్పి మూడు నెలల ప్రోగ్రామ్ని, ఈ 3 నెలల ప్రోగ్రాంలో మీరు నాతో కలిసి ప్రయాణం చేస్తారు. ఈ 3 నెలల ప్రోగ్రాంలో మనం ఈ స్కేర్సిటీ మెంటాలిటీ నుంచి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ స్కేర్సిటీ మెంటాలిటీ నుంచి మీ బయటకు వచ్చి అబండెన్స్ మెంటాలిటీ తోటి, అంటే మనకి పూర్తిగా మన దగ్గర ఉన్నది సమృద్ధి స్థితి, సమృద్ధి స్థితి, మానసికంగా సమృద్ధి స్థితికి చేరాలంటే మీరు నాతో ఈ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో దీన్ని మనం ఈ యొక్క కింద నా వీడియో కింద ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఆ ప్రోగ్రాము ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, దాని యొక్క వివరాలు మీకు తెలుసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో మీరు కనుక మీరున్న స్థితి నుంచి బయటికి వచ్చి ఆర్థికంగా అత్యున్నత స్థాయికి చేరాలన్నా, ఒక సమృద్ధి స్థితికి చేరాలన్నా, మీరు ఈ స్టెప్ తీసుకోవడం తప్పనిసరి. జనరల్గా జీవితంలో కావాలి కావాలి కావాలన్న ఆలోచనలతోటి ఉండిపోయే వాళ్ళు 98% అయితే, దాని పట్ల కృషి చేస్తూ ముందుకడిగేసేవాళ్ళు 2% జనాభా. కాబట్టి ఈ ప్రపంచంలో ఇవాళ ఆర్థికంగా 2% ప్రపంచ జనాభా 98% ప్రపంచ జనాభాని పరిపాలించగలిగే సత్తా కలిగి ఉంటుంది. సో చాయిస్ ఇస్ మీది, మీరు ఆ 2% మీద, ఆ 98%లో ఉండిపోతారా, లేక 2% రావడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటారా. ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకోదలుచుకుంటే, జాయిన్ ఇన్ దిస్ వాట్సాప్ గ్రూప్, కంటిన్యూ దిస్ జర్నీ విత్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.